అమెరికాలో ఉన్న తెలుగు సంస్థల్లో పరిచయం అక్కర్లేని పేరు తానా కేవలం అమెరికా దేశంలోనే కాక భారతదేశంలో కూడా తన సేవలు అందిస్తున్న తానా ప్రస్తుతం ఒక కొత్త రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్లో అంతా ఎక్కడ అమెరికాలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్ తానా ఎలక్షన్సే అయితే తానా ఎంతో ప్రతిష్టాత్మకంగా నలభై నాలుగు సంవత్సరాల సర్వీస్ కలిగిన ఎంతో సేవా దృక్పథం కలిగిన తానా రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్కి వెళ్తూ ఉంది అయితే రెండు ప్యానల్ గా విడిపోయిన తానా నరేన్ కొడాలి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్యానల్ ఆ క్యాంపెయిన్లో భాగంగా డేలాస్ పర్యటిస్తూ డైలాస్లో ఉన్న టీవీ ఫైవ్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అని కొన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం నరేన్ కొడాలి నమస్కారం అండి తానాతో మీకున్న అనుబంధం ఎటువంటిదండి తానాతో నాకు ఇటు మాకు ఇక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ కనీసం పది పదిహేను ఏళ్ళగా అనుబంధం ఉందండి ప్రత్యేకంగా నాకు ఏళ్ళ అనుబంధం ఉన్న ఒక పన్నెండు సంవత్సరాల పాటు చాలా కీలక పదవుల్లో వేరువేరు సమస్యలపై అలాగే పలు విధానాలతో నేను బోర్డులోనూ అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్ బైలాస్ అటువంటి కమిటీల్లోనూ లీగల్ లైజేషన్గాను పనిచేస్తున్నానండి ఒకే తాటి మీద ఉండాల్సిన తాన నలభై నాలుగు సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఒక పద్ధతి ప్రకారం వెళుతూ ఉంది సేవా కార్యక్రమంలో ముందుంది అన్నిటికంటే పెద్దన్న లాంటి బాధ్యత పోషిస్తున్న తాన ఎందుకు రెండు పైనలుగా విడిపోయి పోటీకి వెళ్లాల్సిన పరిస్థితికి నెలకొంది మాదంతా ఒక ఓల్డెస్ట్ లార్జెస్ట్ సంస్థ అండి కొన్నిసార్లు ఆలోచనలు సేవ చేయాలనే దృక్పథంలో కొన్ని భావజాలంలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది ఈసారి మూడు ప్యానెళ్ళగా త్రిముఖ పోటీ జరుగుతుందండి రెండు ప్యానళ్ళు అలాగే మా గోవి గారు కూడా పోటీలో ఉన్నారు మేమంతా సంస్థ ఔన్నత్యానికి పాటుపడే వాళ్ళమే ఇది ఒక పాజిటివ్ క్యాంపెయిన్ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ప్లేఅవుట్ అవుతుంది ఇందులో మా శాశ్వత సభ్యులు ఏ నాయకత్వము లేకపోతే వారు ఎజెండా మేనిఫెస్టో వాటి స్వతంత్రంగా నిర్ణయించుకుని ఎవరి శక్తులు వాళ్ళు అంచనా వేసుకుని సరైన ప్యానల్ ఎన్నుకుంటారు ఇది ఒక ప్రక్రియగానే చూడాలి కానీ సంస్థలో ఏమి ఇబ్బంది కానీ సంస్థకి ఔన్నత్యాన్నిలో ఏమన్నా బాధ కానీ ఏమి లేవండి అంటే ఎవరిని అడిగినా కానీ డిప్లమాటిక్ సమాధానం వస్తూ ఉంది ఎవరు చూసినా మేమంతా ఒకటే అంటున్నారు మా దగ్గర ఏమి విభే విభేదాలు లేవు ఎవరు వచ్చినా ఒకటే అంటున్నారు కానీ చాలా ఒక తానాలు తానాల్లో ఉన్నాయి లేకపోతే ఒక ఆధిపత్య ధోరణి ఉంది దానివల్లే రెండో ప్యానల్కి మేము ఓటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది అనే విమర్శలు చాలా ఉన్నాయి దానికి ఏమంటున్నారండి మాది ఒక పాజిటివ్ క్యాంపెయిన్ అండి పాజిటివిటీని నమ్ముకున్న ప్యానల్ మాది నిజంగా కూడా మాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు ఒక భావజాలంలో వ్యత్యాసం ఇందాక నేను చెప్పినట్టు ఒక్కొక్క నాయకుడు లేకపోతే ఒక్కొక్క ప్యానెల్ ఒక మేనిఫెస్టో ప్రకారం వెళ్తూ ఉంటుంది ఈ మేనిఫెస్టోలో ఖచ్చితమైన వ్యత్యాసం ఉంది మార్పు అనేది మనలో రావాలి మన ఆలోచనలో రావాలని నమ్మేవాళ్ళు వేరు ఆర్గనైజేషన్కి రావాల్సిన మార్పు కానీ లేకపోతే సంస్కరణ సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచన కరెక్టే కానీ ఒక కంప్లీట్ లీడర్షిప్లో కంప్లీట్ ఆర్గనైజేషన్ లేని డైరెక్షన్లో మాత్రం ఏమీ మార్పు అక్కర్లేదండి ఆర్గనైజేషన్ చూస్తే మీకు దినదిన ప్రవర్ధమానం చెందుతుంది మెంబర్షిప్ రూపంలో కానీ మేము కాన్ఫిడెన్స్ చేసే విధానంలో కానీ మూలధనం అక్యుమిలేషన్లో కానీ అన్ని సక్రమమైన మార్గంలోనే ఉన్నాయి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని దానికి తోడ్పాటు అందించాలనేది మా ప్రాథమిక ఆలోచన ఒక విద్యావేత్తగా మీరు తానా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మీరు పోటీలోకి ఉన్నప్పుడు గతంలో నలభై సంవత్సరాల్లో తాన చేయలేనిదేంటి ఏమైతే మిగిలి ఉంది అయితే ముందుకు నరేన్ కొలాడి గారి ఫ్యామిలీ మా ప్యానల్లో ఏ విధంగా కొత్త అంశాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం మేము ఫస్టు అసలు ఒక ఇంక్లూజివ్ నేచర్ అనే దాంతో ముందుకొచ్చామండి డెఫినెట్గా సంస్థాగతంగా మాకున్న అనుభవంతో మంచి చూసాం చెడ్డ చూసాం కొన్ని లోపాలు ఉన్నప్పుడు వాటిని ఇంటర్నల్ డెమోక్రసీతో మేము సరిదిద్దుకోవాలనుకుంటున్నాం అందులో భాగంగా మా అందరి మధ్యలో పది పనిచేసిన అనుభవం ఉంటుందో ఇక్కడ చాలామందితో పనిచేసాం మా పొట్టూరు గారు పోగంటి గారు జగదీష్ గారు పంత్రా గారు విజయ్ గారు అలాగే మా మన్నే గారు అనిల్ గారు రజనీకాంత్ గారు మేము ఒక సుదీర్ఘకాలం ప్రయాణం చేసాం సో మేమంతా ఒకరికి ఒకరి మీద ఉన్న నమ్మకం గౌరవంతో వీఆర్ ఏబుల్ టు డిబేట్ ఒక అంశాన్ని తీసుకుని అంశంపై సంకూలంగా మేము చర్చించి ఒక డిసెంట్లు ఉంటే ఒక వాదన మాకు మా అనుకూలంగా లేకపోతే మేమంతా వాదించుకుని సంఘటితంగా ఒక నిర్ణయం తీసుకునే శక్తి మాలో ఉంది కాబట్టి ఏ కార్యక్రమాన్నైనా ఒక ఎజెండా అయిపోతుంది లోకల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒకసారి టేబుల్ మీదకి తీసుకొచ్చి వాటిని ప్రయారిటైజ్ చేసుకుని ఆ క్రమంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో కూడా మేము చర్చించుకుని ఒక లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని సంస్థ పాతిక ముప్పై ఏళ్ళు కూడా బలంగా ఉండేదట్టు నిర్ణయాలు తీసుకోబోతున్నాం కేవలం ముప్పై ఆరు వేల మంది లైఫ్ మెంబర్సే కాక తానా లైఫ్ మెంబర్సే కాక తెలుగు అసోసియేషన్లే కాక అమెరికాలో ఉన్న వాళ్ళే కాకుండా ఇండియాలో ఉన్న చాలా మందికి కూడా కన్ఫ్యూజన్ ఉంది తానాలో ట్రా ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ లేకపోవటం వల్ల ఒక చాలా ఒక ఉన్నాయి అందువల్లే రెండు ప్యానల్స్గా ఉండి పోటీకి వెళ్లాల్సి వస్తుంది అని ఒక అప్రదిష్టపాలు ఎందుకంటే తానాన్ని చాలా నమ్ముతారు నేను అందరే అందరితో అంటాను ఉంటాను నైన్ వన్ కంటే ముందు తానాకే తెలుగు వాళ్ళు ఆశ్రయిస్తారంటే అతిశక్తి కాదు టువంటప్పుడు ఈ అప్రదిష్ట పాలని ఎలాగ నరేన్ గారు ప్యానల్ కరెక్ట్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో ఇది అంతర్గత డెమోక్రసీ ఉండటం వల్ల పర్టికులర్గా వేడెక్కిన రాజకీయ వాతావరణాల్లో వాదప్రతివాదాలు అభియోగాలు అనేవి వస్తాయండి మీరు చూస్తే కాన్ఫరెన్స్ సమయంలోనూ ఎలక్షన్ సమయంలోనూ పోటీతత్వం ఉండటం వల్ల కొంతవరకు ఈ నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుందండి నిజమైన అవకతవకలు లేకపోతే ఒక అభియోగాలు కానీ వాటిని చూడాలి కానీ సంస్థాగతంగా మేము అన్ని కంప్లైంట్ ఉన్నాము ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది మాకు ట్రాన్స్పోర్ట్ ఆర్థిక పారదర్శకత ఉంది మేము సక్రమంగానే అన్ని నిర్వహిస్తూ ఉంటాము మాకు కొన్నిసార్లు ఈ జమా ఖర్చులు ఇలా కాన్ఫరెన్స్లు జరిగినప్పుడు నగర నగరానికి జరిగిన ఖర్చుల్లో వ్యత్యాసం వల్ల లేకపోతే ఖర్చులు పెట్టిన విధానం వల్ల ఒకవేళ మీరు ఎంత మీరు సమకూర్చుకుంటున్నప్పుడు కొంత మిగుల్చుకుని దీర్ఘకాలిక ప్రణాళికల్లో పెంపొందించుకోవచ్చు కదా అని ఇటువంటి కొన్ని నిజమైన ప్రశ్నలు వస్తాయి మేము వాటిని సమర్థవంతంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మేము ఎక్స్ప్లెయిన్ చేసి సంస్థ ఔన్నత్యాన్ని కాపాడటమనే ప్రాథమిక లక్ష్యంగా ముందుకెళ్తాం క్యాంపెయిన్లో భాగంగా ఏ ఏ ప్రాంతాలు మీరు కవర్ చేశారు ఇంకా రాబోయే రోజులు ఎటువంటి ఏ ఏ ప్రాంతాలు తిరగాల్సి ఉంది ఏమని వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు ఇది కోరుకున్న ఎలక్షన్ కాదండి నేను ఇందాక చెప్పినట్టు అందరూ కార్యకర్తలమే మేము ఈ ఎలక్షన్లో భాగంగా స్ప్లిట్ ప్యానల్ ఏర్పడింది అంటే తానాలో కంప్లీట్ అన్ని పొజిషన్కి రెండు ప్యానల్స్ ఉన్నాయి ఎవరి భావాలు వారు నగర నగరాలు తిరిగి తెలియజేసుకుంటూ ప్రజలకి వాళ్ళ గోల్స్ అండ్ విజన్స్ తెలియజేస్తూ వారి నుంచి స్పందనని తీసుకుని వారి ఫీడ్బ్యాక్ని కూడా సానుకూల దృష్టితో చూసి మా ప్రణాళికలో జతపరచుకునే ఒక క్రమంలో జరుగుతుందండి ప్యూర్గా పాజిటివ్ క్యాంపెయిన్ అడుగుతున్నాము వీలైన అన్ని ప్రదేశాలు వెళ్తున్నాం మేజర్ సిటీస్ కాకుండా చిన్న చిన్న ప్రదేశాలకు కూడా వెళ్ళి ఇది మేము ఒక ఎవెన్యూ ఒక ప్లాట్ఫామ్గా చూస్తున్నాం తానా సంస్థ గురించి తెలియజేయడానికి ఒక అవకాశంగానే చూస్తున్నాం కానీ ఆ నెగిటివ్ స్ట్రెయిన్తో ప్రత్యర్థుల మీద మేమేమి అభియోగాలు వేయటము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళట్లేదు ఇదంతా ఇలా మేము అన్ని ఊర్లు తిరగటం వల్ల ఎలక్షన్ అనే ప్లాట్ఫామ్ మీద తానా సంస్థ గురించి చెప్పుకునే అవకాశం కూడా మాకు కలుగుతుందనే దృష్టిలోనే ఉన్నామండి ప్రశ్నకి సమాధానం చెప్పండి యాక్చువల్గా ఆపోజిట్ ప్యాన్ విమర్శ ఏంటంటే సహజంగా తానాలో కంటిన్యూగా వెళ్లలేకపోవడానికి కారణం గాడ్ ఫాదర్స్ శాసిస్తారు నిర్దేశిస్తారు ఏదైనా సరే లాంగ్ రన్లో మేము చాలామంది కష్టపడ్డా కానీ వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి పదవులు ఇస్తారు అనేది ఒక విమర్శ ఉంది అట్లాగ తానాని శాసించే వ్యక్తులు తానా బోర్డులో ఉన్నారు ఇక్కడ మనకేమంటేనండి సంస్థ మీద ప్రేమ ఉంటుంది ఇంత దీర్ఘకాలికంగా పనిచేసిన తర్వాత ఆ సంస్థ మీద ఒక గౌరవం పెరుగుతుంది మనలోనూ ఓర్పు సహనం పెరుగుతాయి ఈ ఓర్పు సహనం పెరిగిన తర్వాత కొంతమంది ఆలోచనలతో కొంతమంది పెద్ద మనుషుల దగ్గర పెద్దల సూచనలు మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి వ్యత్యాసం ఉన్నప్పుడు ఆలోచనలో కొంతమంది పెద్దలు కొంతమంది ఆలోచనలతో ఎలైన్ అవుతారు ఎలైన్ అయినప్పుడు వాళ్ళ సపోర్ట్ వాళ్ళు తెలియజేస్తారు వారు సూచనలు తీసుకుని మన స్వీయ ఆలోచనలు జోడించి ఈ సహచరులు అందరితో మనం చర్చించి ముందుకెళ్ళేది ఒక ప్రాసెస్ అది అదొక ప్రక్రియ ఆ ప్రక్రియలో కొంతమంది ఆశీసులు ఉన్నాయని కానీ వారి ఆలోచనలు మన మీద రుద్దుతారని కానీ మన సొంత ఆలోచనలు లేవని కానీ అనుకోవటం చాలా పొరపాటు ఎందుకంటే ప్రతి మనిషి అతనున్న ఆలోచనలతో ఒక లెగసీ క్రియేట్ చేసుకుందామని సంస్థకు ఒక దీర్ఘకాలిక లెగసీ క్రియేట్ చేద్దామని ఆలోచనలోనే ఉంటారు యాక్చువల్గా ఈ కరోనా సమయంలో చాలా తెలుగు వారు ఇబ్బంది పడిన పరిస్థితి తానా ఎప్పుడు ముందు ఉంటుంది అటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మన వారికి ఎటువంటి సహాయాన్ని కరోనా సమయంలో రెగ్యులర్గా జనాలని కనెక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వ్యక్తులు ఉన్నారు చాలామంది ఇబ్బంది పడిన సందర్భం అయితే అటువంటి వ్యక్తులకు ఎటువంటి జాగ్రత్త ఈ కోవిడ్ సమయంలో మీరు తీసుకున్నారు మేము మాకు రెండు సేవ ప్రత్యేకమైన సేవా విభాగం ఉందండి హెల్త్ రిలేటెడ్ ఈవెంట్స్ చాలా చేస్తాము మాది కొంత కొన్ని సమయాల్లో రియాక్టివ్ అప్రోచ్ ఉంటుంది ఏదన్నా మనకు ఉపద్రవాలు వచ్చినప్పుడు వాటి రియాక్టివ్ మెజర్స్ లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇటువంటివి ఉంటాయండి కొన్ని ప్రోయాక్టివ్గా ఉంటాయి ఈ కోవిడ్ అనే ప్రక్రియలో ప్రోయాక్టివ్ ప్రోగ్రామ్ అండి మనకి ఈ మనకి కోవిడ్ అని తెలిసిన వెంటనే మా సంఘంలో అంతమంది సభ్యులు అంతమంది కార్యకర్తలుగా వాటి గురించి అవగాహన కలిగించి వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి చేస్తూ అలాగే ప్రత్యేకంగా మేము చేయగలిగిన ఈ మెడికల్ సప్లైసు మాస్క్స్ ఇటువంటి కూడా ఇచ్చామండి రకరకాల ఫేజుల్లో పూర్తి ఆలోచనతో సమగ్రంగా అందరికీ అందుబాటు అయ్యేటట్టు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవలు అందించామండి ఫైనల్గా లైఫ్ మెంబర్స్కి ఓటు హక్కు ఉన్న వ్యక్తులకి ఎటువంటి ఓటు ఏ విధంగా అడుగుతాం మేము అంతా కూడా చాలామంది ఒక శ్రామిక కార్యకర్తల కూటమిగా చెప్పుకుంటామండి దీర్ఘకాలికంగా సంస్థలో ప్రేమ పెంచుకుని తానా మీద తానా మిషన్ స్టేట్మెంట్ మీద విపరీతమైన అవగాహన ఉండి ఖచ్చితమైన సేవా తత్పరతతో దీక్షతో మేము ముందుకు వచ్చామండి ఖచ్చితంగా మీ ఆశా ఆకాంక్ష నెరవాలి తాన ప్రతిష్ట నిలబడాలి మీ గెలిచి అనేక మందికి ఇండియన్స్కి మన తెలుగు వారు అందరికీ మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా టీవీ ఫైవ్ కూడా అమెరికా నుంచి కోరుకుంటుందండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ఇది ప్రధానంగా నరేన్ కొడాలి గారి ప్యానెల్తో ప్రత్యేక చర్చ నేను సుందర్ తూర్మిళ టీవీ ఫైవ్ డాలస్